భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టిందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎప్పుడైతే ఉత్తరాదిలో విజయ డంకా మోగించిందో దక్షిణాది ఉప ఎన్నికల్లో విజయం మూటగట్టుకోవడం ఇప్పుడు తిరుగులేని ఊపు అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలందరికీ కూడా భవిష్యత్తు మీద ఒక ఆశ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారం చేజిక్కించుకోవాలి అనే ఒక సంకల్పం ఇవన్నీ వాళ్ళ ముందు ఒక ఆశయాలుగా ఒక లక్ష్యాలుగా ఉన్నాయి అనేదే ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఏపీ స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది విశ్లేషకులు సోషల్ మీడియాలో తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడు ముందే ఎందుకంటే నిజంగా గందరగండు అంటారు కేసీఆర్ని అటువంటి ఒక నాయకుడు ప్రభుత్వం ఉన్న చోట ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం అంటే నిజంగా ఏమాత్రం చిన్న విషయం కాదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీలో కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే కేసీఆర్ చాలా సీనియర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు యువపాలన నడుస్తోంది సో సరిగ్గా దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవడం పెద్ద పనేం కాదు అనే ఒక ధీమా వచ్చేసిందంట ఇప్పుడు నిన్న జరిగిన అంటే మొత్తం పదకొండు రాష్ట్రాల్లో నిన్న మొత్తం ఈ పదకొండు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ని కొట్టేయడం పెద్ద పనేం కాదు అనే ఆలోచన మొదలుపెట్టిందంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు చాలామంది కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లలో కూడా ఒక జోష్ మొదలైంది త్వరలోనే చాలా చేరికలు ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలోకి అనేది ఇదే నేపథ్యంలో మరో మూడు నాలుగు నెలల వ్యవధిలో తిరుపతి ఎంపీ సీట్కి ఉప ఎన్నిక జరగబోతోంది ఈ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ పనిచేయాలని సిద్ధమైందంట ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటును కూడా కైవసం చేసుకోవాలి అనే ఆలోచన చేస్తుందంట ఇప్పటికే బీజేపీ పెద్దలు అందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారనేది మరోవైపు చూసుకుంటే తెలంగాణలో కూడా బీజేపీకి అనుకూలించిన అనేక అంశాలు ఏపీలో కూడా వాడుకోవాలి అనేది ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారంట ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో జనాల్లో ఖచ్చితంగా ఏదో విషయంలో వ్యతిరేకత ఉండే ఉంటుంది దాన్ని మరింత పెంచే ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలి అనే దిశగా ఇప్పుడు ఆపరేషన్ ఏపీ మొదలుపెట్టింది బీజేపీ అనే విశ్లేషణలు అయితే అందుతున్నాయి మరి చూద్దాం ఎంత వరకు సక్సెస్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి